మై డియర్ స్టూడెంట్స్ దిస్ ఈజ్ ద లెవెంత్ సిరీస్ ఇన్ జనరల్ సైన్స్ లెట్ అస్ లర్న్ నియర్లీ ట్వంటీ బిడ్స్ ఇన్ దిస్ క్లాస్ ఇన్ తెలుగు మీడియం పొడపాము విషం ఎటువంటిది ఇంతకుముందు పాఠాల్లో మనం నేర్చుకున్నాం పొడపాము విషయాన్ని వైపరడిన్ అంటారు అని మరిది ఏ వ్యవస్థ మీద పనిచేస్తుంది అనే దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఇచ్చిన ఛాయిస్లో మనం ఆన్సర్ గుర్తించాలి సో పొడపాము విషం రక్త ప్రసరణ వ్యవస్థ మీద పనిచేస్తుంది కాబట్టి దీనికి జవాబు హిప్నోటాక్సిన్ హిప్నోటాక్సిన్ కండర గ్లానికి అంటే కండరం అలిసిపోవడానికి కారణమైన ఆమ్లం లాక్టిక్ ఆమ్లం చేపలను శుభ్రం చేయడానికి వాడే ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం చేపలను శుభ్రం చేయడానికి వాడే ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం యూరియా సంశ్లేషణ జరిగే ప్రదేశం అంటే యూరియా ఎక్కడ తయారవుతుంది అంటే కాలేయంలో తయారవుతుంది నెక్స్ట్ స్లైడ్ గాయాలను మాన్పడానికి ఉపయోగపడే విటమిన్ సి విటమిన్ అందుకే దీన్ని ఊండ్ హీలింగ్ విటమిన్ అని కూడా అంటారు సి విటమిన్ గాయాలను మాన్పడానికి ఉపయోగపడే విటమిన్ సి విటమిన్ కండర వ్యాకోచానికి కావలసిన అయానులు కండర వ్యాకోచానికి కావలసిన అయానులు మాంగనీస్ కండర వ్యాకోచానికి కావలసిన అయానులు మంగనీస్ రక్తస్కందనానికి కావలసిన అయానులు కాల్షియం బ్లడ్ బ్యాంకుల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి వాడే లవణం బ్లడ్ బ్యాంకుల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి వాడే లవణం కాల్షియం కార్బొనేటు సోడియం ఆక్జలేటు సోడియం కార్బొనేటు పైవన్నీ ఆన్సర్ అవుతుంది ఇవన్నీ కూడా రక్తం గడ్డకట్టకుండా నివారించేటటువంటి యాంటీ యాంటీకాయగ్గలెంట్ లవణాలు కాబట్టి ఆన్సర్ పైవన్నీ ఆన్సర్ అవుతుంది కీటకాలలో ఉండే చక్కెర ఏది ట్రిహలోస్ కీటకాల్లో ఉండే చక్కెర ట్రిహలోస్ ఇన్సెక్ట్ షుగర్ అంటారు ట్రిహలోస్ టేబుల్ షుగర్గా పిలువబడేది సుక్రోస్ టేబుల్ షుగర్గా పిలవబడేది సుక్రోస్ నెక్స్ట్ స్లైడు ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్ష ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్ష ఎలిజా పరీక్ష ఎలిజా పరీక్ష ఎంజైమ్ లింక్డ్ ఇమ్యనోసార్బెంటస్సే అంటారు రోమాలలో ఉండే ప్రోటీన్ కెరటిన్ చర్మం రంగుకు కారణమైన వర్ణదం మెలనిన్ మానవుడి తర్వాత వ్యాధి సోకే ఏకైక క్షీరదం ఆర్మెడిల్లు అందుకే లెప్రసీ వ్యాక్సిన్ తయారీలో లెప్రసీ అంటే కుష్టు కుష్ఠువ్యాధి వ్యాక్సిన్ తయారీలో ఈ ఆర్మడిల్లో అనే క్షీరదాన్ని ఉపయోగించారు పెరుగులో ఉండే ఆమ్లం ఆమ్లం పెరుగులో ఉండే ఆమ్లం లాక్టికామ్లు మిథ్యాపాదాలను చలనాంగలుగా కలిగిన జీవి అమీబ మిజ్యాపాదాలను చలనాంగాలుగా కలిగిన జీవి హమీబ కడ్డీ ఆకారంలో ఉండే బ్యాక్టీరియా బ్యాసిల్లస్ గుండ్రటి బ్యాక్టీరియా కోకస్ సర్పిలాకారంలో ఉండే బ్యాక్టీరియా విబ్రియో కడ్డీ ఆకారంలో ఉంటే బ్యాసిల్లస్ గుండ్రంగా ఉంటే కోకస్ సర్పిలాకారంలో ఉంటే విబ్రియో లాక్టికామ్ల బ్యాక్టీరియా ఏ సమూహానికి చెందినది లాక్టిక్ ఆమ్లం బ్యాక్టీరియా పూర్తి పేరు లాక్టో బ్యాసిల్లస్ కాబట్టి బ్యాసిల్లస్ సమూహానికి చెందినది సో దిస్ ఆర్ ద ట్వంటీ బిట్స్ వీ హ్ లంచ్ టుడే థ్యాంక్ యూ వెరీ మచ్